బిగ్ బాస్ సీజన్ సిక్స్లో 21 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే రోహిత్ మరీనా కలిపి ఒక కంటెస్టెంటే కాబట్టి 20 మంది కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ సీజన్ సిక్స్ చాలా గ్రాండ్గా మొదలైంది. అయితే గత ఏడాది వరకు చిన్న చిన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా 15,000 రూపాయల రోజుకి ఇచ్చే బిగ్ బాస్ ఈసారి మాత్రం ఏకంగా వాళ్ళ పారితోషికం కనీసం 20,000 రూపాయలుగా చేశాడు. అయితే ఒక్కొక్కరికి 20,000 రూపాయల నుంచి 60,000 రూపాయల వరకు ఉంది. కానీ గత ఏడాదికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే, గత ఏడాది రోజుకి 100,000 రూపాయలు కూడా తీసుకున్న కంటెస్టెంట్స్ షణ్ముఖ్ జశ్వంత్, అలాగే యాంకర్ రవి. అయితే ఇక ఇప్పుడు మాత్రం అలాంటి కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. అందరూ కూడా ఓ మోస్తారుగా ఈ రేంజ్లో ఉన్నవాళ్ళే, అంటే 20,000 నుంచి 60,000 మధ్యలో ఉన్నవాళ్ళే. ఇక్కడ కనుక గమనించినట్టయితే 20,000 కనుక చూసుకున్నట్టయితే కామనర్గా వచ్చిన ఆదిరెడ్డి, రివ్యూర్గా వచ్చిన గలాటా గీతు, షాని, అలాగే నేహా చౌదరి, ఇంకా చెప్పాలి అంటే ఇన్నయ్య, అర్జున్ కళ్యాణ్, అలాగే ఇక్కడ కనుక చూసినట్టయితే వాసంతి కృష్ణన్, సుదీప, వీళ్ళందరికీ కూడా 20,000 రూపాయలనే తెలుస్తుంది. మిగిలిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే శ్రీహాన్ కానీ, అలాగే కీర్తి భట్కి 40,000 రూపాయల పారితోషికం, ఇక శ్రీహాన్కి 30,000 రూపాయలు, ఆర్జే సూర్యకి 30,000 రూపాయలు, ఆరోహికి వచ్చేసరికి మళ్ళీ 20,000 రూపాయలేనండి, చలాకి చంటికి 30,000 రూపాయలు, అలాగే రాజశేఖర్, ఇప్పుడు మన ప్రస్తుత కెప్టెన్, సెకండ్ వీక్ కెప్టెన్ రాజ్కి 20,000 రూపాయలు, అలాగే ఇక్కడ కనుక చూసినట్టయితే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ ఎవరికయ్యా అంటే రోహిత్, అలాగే మరీనాలకు. వాళ్ళిద్దరికీ కలిపి రోజుకి 85,000 రూపాయలు హయ్యెస్ట్ రెమ్యునరేషన్. అయితే ఇక వాళ్ళకి వారానికి దాదాపుగా 600,000 రూపాయల వరకు వస్తుంది. అలాగే బాలాదిత్యకి 40,000 రూపాయలు రోజుకి, 40,000 రూపాయలు ఫైమాకి, 30,000 రూపాయలు ఆదిరెడ్డికి, 20,000 రూపాయలు ఇలాగా ఈ రేంజ్లో ఉన్నారన్నమాట. సో ఇక్కడ సుదీపాకి కూడా 20,000 రూపాయలే. ఇంకా చెప్పాలి అంటే ఎలిమినేట్ అయిపోయిన అభినయకి 40,000 రూపీస్, షానికి 20,000 రూపీస్ వాళ్ళు వేయడం జరిగింది. ఇక శ్రీ సత్యకి కూడా 30,000 రూపాయల వరకు పారితోషికం ఇస్తున్నారు పర్ డే వచ్చేసరికి. అయితే ఇక వీళ్ళ పారితోషికాన్ని పక్కన పెట్టేసినట్టయితే వీళ్ళు మంచి కంటెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు నాకేం అనిపించడం లేదు. వీళ్ళు కొంచెం కంటెంట్ విషయంలో అయితే మాత్రం అటు ఇటుగానే ఉన్నారు. కాకపోతే రాబోయే ఎపిసోడ్స్లో మరి ఏం జరుగుతుందనేది చూడాల్సిందే. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.